ఏపీలో కరోనా కేసులు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులు గమనిస్తే మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 48 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాలో 8 మంది చొప్పున మృతి చెందగా అనంతపురంలో 6 మృతి చెందారు. అదేవిధంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 5 చొప్పున మృతి చెందగా కడప, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 3 చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 2 చొప్పున మృతి చెందారు. అదేవిధంగా శ్రీకాకుళంలో 1 మృతి చెందారు. గత వారం రోజులుగా పోల్చితే ఏపీలో నమోదైన కరోనా కేసులు కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7703 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1031 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో 456, చిత్తూరులో 713 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. గుంటూరు జిల్లాలో 533 కేసులు, కడపలో 568 కేసులు, కృష్ణా జిల్లాలో 423 కేసులుగా నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 205 కేసులు, నెల్లూరు జిల్లాలో 459, ప్రకాశంలో 806, శ్రీకాకుళంలో 430, విశాఖపట్నంలో 340, విజయనగరంలో 378 కేసులు, పశ్చిమ గోదావరిలో 931 కేసులుగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని కేసుల సంఖ్య 658563కి చేరుకుంది. ఇప్పటి వరకు 585274 మంది కరోనా మహమ్మారిని జయించి పూర్తిస్థాయి ఆరోగ్యవంతులయ్యారు. 67683 మంది వివిధ కోవిడ్-19 ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. తాజాగా గత 24 గంటల్లో 48 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 5606కు చేరుకుంది.